పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. వారిద్దరూ తొలిసారి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఒకరేమో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రయ్యారు, మరొకరు ఎంపీగా గెలిచారు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు పీక్ స్టేజ్కి చేరాయి. ఏకంగా మినిస్టర్ను టార్గెట్ చేస్తూ ఆ ఎంపీ చేసిన ప్రయత్నం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఏమిటా నియోజకవర్గం? ఎవరా ఇద్దరు నేతలు? లెట్స్ వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విడదల రజని, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ఇద్దరూ అధికార పార్టీకి చెందినవారే. అయితే వీరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే విభేదాలు బగ్గుమంటున్నాయి. దీనికి ప్రధాన కారణం మాజీ ఎంపీ మర్రి రాజశేఖర్ను ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మొదటి నుంచి ప్రోత్సహిస్తూ వస్తుండడమే. ఇక మంత్రి రజని, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మధ్య విభేదాలు ఏ స్థాయికి వెళ్ళాయంటే ఇరు వర్గాల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు రొటీన్గా మారాయి. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాల్లో రజని, శ్రీకృష్ణ దేవరాయలు విడివిడిగా పాల్గొనడంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది పార్టీ పరిస్థితి. కనీసం సమాచారం లేకుండా నియోజకవర్గాల్లో ఎలా పర్యటిస్తున్నారంటూ ఎంపీపై రజని వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే కొంతకాలంగా ఎమ్మెల్యే, ఎంపీ పొలిటికల్ వార్ సైలెంట్గా ఉన్నా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆధిపత్య పోరు మళ్లీ మొదలైందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. మైనారిటీ నేత జాన్ సైదాను అడ్డం పెట్టుకుని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు రాజకీయాలు చేస్తున్నారని విడదల రజని వర్గీయులు ఆరోపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం పల్నాడు జిల్లా వైసీపీ సమీక్ష సమావేశం జరిగింది. ఎంపీ విజయసాయిరెడ్డి సమీక్షంలో మంత్రి రజనీపై కొంతమంది వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. అయితే దీని వెనుక ఎంపీ ఉన్నారని మంత్రి అనుచరులు అనుమానిస్తున్నారు. ఓవైపు సమీక్ష సమావేశం జరుగుతుండగానే మరోవైపు శ్రీకృష్ణ దేవరాయల వర్గీయులు ఎంపీ విజయసాయిరెడ్డిని కలవాలంటూ వివాదాలు చేశారు. చివరకు అసంబద్ధి నేతలు ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి మంత్రి రజని తమను కలుపుకుని పోవడం లేదని, పార్టీలో వర్గ పోరును ప్రోత్సహిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. అయితే ఎంపీ విజయసాయిరెడ్డి ఇరు వర్గాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని విజయసాయిరెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో వర్గ విభేదాలు వైసీపీ హైకమాండ్కు పెద్ద తలనొప్పిగా మారాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి మంత్రి విడదల రజని, ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల మధ్య నెలకొన్న విభేదాలను పార్టీ పెద్దలు ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి.